ఎగ్గని కూడా బుగ్గురు పడితే ఏం చెప్పాలి? ఈ జొన్న అంటే ఆ జొన్న తింటేనే పాలు ఇస్తాయిరా, ఇకేం అర్థం కాదు. ఇది పట్టుకోమంటేనేమో దావతల పోతుంది. ఏ అయితే దబదబి ఏ పని చేత కాదు. ఇద్దరు పెరిగినరు. ఈ జొన్న మీద ఎంత పాట వచ్చింది తెలుసా మీకు? ఏమొచ్చింది అంత పెద్ద పాట? అది మీకే దుడ్డలకేసి లేగలకేసి పాలు ఇచ్చేటప్పటికి రారా మీరు? గమ్మతి కాకపోతే పొద్దుగల తమ్ముందోలిచ్చిన కోస్తున్నాడు. ఏ పని చేత కాదు నేను చెప్తున్నా కదా. ఈ అల్ల రికార్డ్ ఏం కొట్టి తెలుసా? ఏం రికార్డ్ అయ్యేమో నాకు తెలియదు. నీకన్నా తెలుసా? నాకు తెలియనైనా ఏం చెప్పాలి. వీళ్ళు గిట్టున్నారా మా వాళ్ళు. ఆస్కారం అవార్డు వచ్చింది ఎల్ల రాజమౌళి సార్ తీసిన సినిమాకు. అదేంటిది ఆ పిల్ల ఇక్కడవే క్రమని పో, ఇక్కడ పో. ఆమె ఏం చేస్తున్నదా? క్రమ క్రా ఆమెకు అన్ని తెలుసు. సినిమాలు పోను మళ్ళీ చూస్తారు కదా. అది ఏమింటిదో ఉంటే అమ్మా అది అది ఏందో సినిమా రాజమౌళి సార్ తీసింది త్రిబుల్ ఆర్ సినిమా. అది త్రిబుల్ ఆర్ అందులో ఆ సినిమాలో పాటరా నాటు నాట అనే పాట ఏమన్నా ఎల్ల మొత్తం ప్రపంచంలో కోట్ల మందిలో ఒక్కటే నిలిచింది పాట. అది ఏం పాటరా? అది చూస్తే మళ్ళీ మన వరంగల్ ఆయననే రాసాడు చంద్రబోసు. ఆయన ఎట్లా రాసిండు అనుకున్నావురా? మీకేమన్నా శాతం అవుతుందా గసంటి శాతం అయినా గడ్డెత్తుకోస్తా. నీ గడ్డి కాదురా అల్లలే కాడ నీకు కూర కూరని నువ్వు నీతో అవుతుంది నాతో నేడు అవుతుంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లేక నీకు దేనికి అవుతుందా? జర నేర్చుకోవచ్చు కదా మీరు కూడా. వాళ్ళంటే తెల్ల ఉంటారు వాళ్ళకు మంచిగా మేకప్ వేయవుతారు. నాయన తెల్ల విడిచిపెట్టి తోలు విడిచిపెట్టు మందం విడిచిపెట్టు ఎత్తున్నరా కురస ఉన్నారా అని తెడిచిపెట్టరా. మనిషి మనిషి అయితే కెమెరాలలో మంచిగా తీస్తారు. అది ఒక్క సినిమా కెమెరాలలో అవాట్లు వచ్చినాయి. పాటలలో రా అందులో 10 పాటలు ఏందిరా చెరికి అయినాయి. 10 పాటలల్లో 15 పాటలల్లో మన తెలుగు పాట నడిమికి ముందటికి వచ్చింది. ఆ పాట ఆ పాణ్యపిల్ల గారి పేరు భైరవ్ ఒక ఆయన. ఆయన ఎవరు అనుకున్నారు? కీరవాణి సార్ కూడా. మరి ఆలాలు చుట్టాలు కాబట్టి సినిమా తీసుకుంటారు పెద్దగా అవుతారు. ఇప్పుడు రాజమౌళి సార్కు కీరవాణి చుట్టం అయినందుకు నీకు దాంట్లో వచ్చిందంట అంటున్నావు. ఏంటా మాకు అరే ఆళ్ళు చుట్టాలేరా? కానీ చూసేటోళ్ళం మనం చుట్టాలా ఏమన్నా? మనకు ఎట్లా వచ్చారా? మరి మనకు సుడబుద్ధి అవుతున్నదంటే సుడబుద్ధి అవుతుందంటే అంతే కదా లెక్క. మంచిగా ఉన్నట్టే కదా. కొన్ని కోట్ల మంది చూసి వాళ్ళకు ఇట్లా చెడగోపం పెట్టినట్టు ఎల్ల పెద్దగా చేసిండ్రు అవార్డు వచ్చింది. అందులేమున్నారా మొత్తం మన చంద్రబోస్ రాసిన పాటల ఏందది గట్టు మీద దుమ్ముల పోట్ల గీత దూకినట్టు పొలం గట్ల దుమ్ములో ఉన్న పోట్ల గీత దూకినట్టు ఏంది ఎర్రజొన్న రెట్టె మీద ఎర్రగారం పెట్టినట్టు మన పదాలు రా వరంగల్ పిల్లగాడు ఆయన అన్ని ఊరి పాటలు ఉన్నాయి మొత్తం. అవి ఊరి పాటనే కానీ ఎల్ల పెద్దగా ప్రపంచ స్థాయిలో కోట్ల మందిలో మన పాట వాడుకుంటే ఆ పిల్లగాడు ఇంకో పిల్లగాడు వాడింది కానీ ఆ పిల్లగాని పేరు ఈమెకి ఎరక ఆయనకు ఏం పేరు అమ్మా ఆయన పేరు రాహుల్ సిప్లి కానీ రాహుల్ అనే పిల్లగాడు. ఆ పిల్లగాడు నెత్తి కటింగులు చేసుకునే పిల్లగాడు చూడు అసంటిది అలా దాంట్లో నాయ బ్రాహ్మణులు ఇట్లా దాంట్లోకి వెళ్ళి గొప్పగా వెళ్ళిపోయింది. చూసినావా పనిని కలర్ను ఎవరు లెక్క పెట్టరా? పనిని మన ముఖం మీద రంగును ఈకారం ఉన్న వాది అన్ని లెక్క పెట్టరు. ఎక్కడ ఉన్నాడు ఎంత దూరం బుద్ధికే మంచుకున్నదా? మన శాస్త్రాలు మంచుకున్నాయా? మన పద్ధతులు పానబాగెత్తుగా పనిచేస్తే ఇలా ప్రపంచంలో మెచ్చే పాట అయిపోయింది సినిమా అయిపోయింది మనసులో అయిపోయారు వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా వంతు కూడా మంచిగా ఉంది. నేను కూడా మస్తు పాటలు వాడతా. నువ్వు వాడితే ఇగో అవే పాలి అయ్యి ఇంకా మన మనసులు ఇంకా కొడతారని కొడుతుంది. అవి ఏంటో అంటారు కదా లైకులు అబీకులు అవి నీకు నీతోని కాదు. ఆ డ్యాన్సులు వస్తాయి అయినా మీకు మరి చేసిన అదే రా. ఇప్పుడు అది ఏం లేదురా. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కాలుకు మొల్లి ఇరిగింది అనుకోరా ఇట్లా దులుపుతాం చూడు. ఇట్లా ఇట్లా ఒక పారి ఇట్లా రెండు పాలు దులుపు కాలుకు మొల్లి ఇరిగితే ఎట్లా దులుపుతావు? కింద పడతావురా ఇట్లనే చేతులు చేతులు పట్టుకోదురా. నాటు 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 నా గింతేరా పిల్లగా అది పెద్ద ప్రపంచంలో చెప్పా. చేతులు పట్టుకొని ఇక దాని చెప్తాను. నీ నసికలు చాలరా నీ నసికలు చాలు. అంటే ఏం చూసినా నేను చెప్తా ఉన్నాను కింద పడతావురా నీకు రాదు. ఇట్లున్నది మా వాళ్ళ కథ. నేనేమైనా చేయమంటానంటే పరాజకంలో పరిస్థితి పరుణ దారికి ఇద్దాం అంటే ఏం చెప్పాలి. ప్రపంచంలోనే మనం ఆ పాట ఈ అల్ల ఆడ అవార్డు తీసుకుంటుంటే అందరికీ నెత్తేటికే లేచి ఇలవాడే అంటే అంటారు గారు ఇంగ్లీష్లో లేచిందని అంటారు తెలుగులో. నీకు అర్థం కాదు ఏమో బంప్స్ అంటారు. ఇంకా అందులో
ఇంగ్లీష్ వాళ్ళని కూడా పెట్టిండ్రు. జున్న ఆమె పేరేం పేరు? ఏం పేరమ్మా? జెన్నీ మామయ్య. జెన్నీ, జెన్నీ తెల్లగా ఉంటుందిగా వదిలగా. ఆమె ముంగటి వీళ్ళు ఎగిరి దుంకిండ్రు. ఎగిరి దుంకేటకాలు ఇట్లా బెల్ట్ పట్టీలు పెట్టుకొని ఇట్లా ఆడేటకాలు రప్ప రప్ప చూసి దమ్మే వాటిపోయినారు. అంటే అన్నే ఉన్నాయి చూసిన ఆవిడ పాటల కిర్రు చేపులు నేను వేసుకుంటా చూడు చెప్పావా చెప్పు. ఆ కిర్రు చేపుల మీద రాసిండు మన చంద్రబాబు అన్న. ఎంత ముద్దుగా రాసిండు పదాలు. నాకు రాదురా పాట. అన్నగాడు ఒక్కసారి ఇట్లా అంటేనే కింద పడాను ఆయన. ఆ త్రిపురాలు మస్తు దుంకిరాయన మస్తు. మరి ఏందనుకున్నావు? పోటీలు పోటీలు పట్టుతాను. సినిమా చూడలేదు ఒకసారి వాడే. నాకు రాదురా ఎనికటి పాట వస్తే నాకు అవి రావు. కానీ ఘంటసాల లెక్క ఇస్తారే వాడు. నేను వాడిన రెండు మూడు పాటలు కానీ అది అది వెనకటి వాడితే నిదానం అయిపోతుంది. ఇప్పుడు చూసేటోళ్ళు మనం తిరుగుతారు ఆయన ఈ వీడియోలో మళ్ళీ గట్టితో వాడిరంటానికో. మేము ఆవులు మేపుకునేటోళ్ళం. ఈ అల్ల ఆ అవార్డు చూసి మంచిగా సంతోషమైంది బుక్కెడు. మేము కూడా పాలు ఎక్కువ ఇస్తే చూడు ఈ అల్ల ఆవులు. సంతోషమైంది తెలుగు వాళ్ళకి కానీ తెలుగు మనుషులకు కానీ అందరికీ సంతోషమైంది తప్ప. మీ రాజమౌళి సారు మీ అందరికి కూడా మీ టీం అందరికీ తిప్పలవాడి వాళ్ళందరికీ ఎల్ల ఒక్కరు కాదు. లైట్ చేసిన వాళ్ళ కాడ నుంచి కటకలు వచ్చిన కాడ నుంచి కెమెరాలు పట్టుకున్న వాళ్ళు దానికి స్టాండులు మోసిన వాళ్ళు ఒక్కరు కాదు. తీరొక్క మనుషులు బట్టలు వేసిన వాళ్ళు మేకప్లు వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏళ్ళ కమానం మంది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన అందరికి కూడా శతకోటి దండాలు. అది మీరు కూడా దండం పెట్టుకుంటే అక్కడ అందరికీ శతకోటి దండాలు. జనార్థులే జనార్థులు.